హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు నేను నా స్టైల్లో లెమన్ రైస్ ఎలా చేసుకుంటున్నానో చూపిస్తాను చూడండి ఎప్పుడు మీరు తినేలాగే కాకుండా ఒక్కసారి ఈ వీడియో కంప్లీట్గా చూసి ఇలాగ ట్రై చేయండి డెఫినెట్గా మీ ఇంటి బాధకి బాగా నచ్చుతుంది ఇక్కడ ముందుగా అన్నం ఉడకపెట్టి చల్లార్చుకోవాలి పొడి పొడిగా ఉండాలన్నం పక్కన పెట్టేసుకుందాం తర్వాత వచ్చేసి ఒక ప్లేట్లో సో పోపు దినుసులు ఆవాలు మినపప్పు శనగపప్పు వేరుసెనగ గుళ్ళు అలాగే పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు నేను ఇక్కడ వెల్లుల్లి రెబ్బలను కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకుంటాను టేస్ట్ డబుల్గా ఉంటుంది ఓకే అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి బాగుంటుంది నేనైతే మర్చిపోయాను వేయడం ఇవన్నీ కూడా ఆయిల్లో పోపు పెట్టేసుకోవాలి ఇవి కొంచెం బాగా ఫ్రై అవ్వాలి అన్నీ వేసేసుకుంటున్నాను ఒకేసారి అంటే మనం కొంచెం అంటే మీడియంగా ఆయిల్ కనుక తాగినట్లయితే అన్నీ వేసేసుకొని ఫ్రై చేసుకోవచ్చు బాగా హీట్ అయిపోయింది ఆయిల్ అనుకున్నట్లయితే కనుక ఫస్ట్ వెల్లుల్లి తర్వాత పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు వేసి పుట్నాల పప్పు అదే సారీ పుట్నాల పప్పు కాదు పచ్చ పప్పు అలాగే వేరుశెనగ గుళ్ళు వేసి తర్వాత ఫ్రై చేసుకోవచ్చు అనమాట లేదనుకుంటే మీడియంగా ఉన్నప్పుడు ఇలా అన్నీ వేసేసుకోవచ్చు దీంట్లో కొంచెం ఉప్పు పసుపు అలాగే కరివేపాకు వేసి బాగా కలిపేసుకోవాలి చాలామంది ఏంటంటే రైస్లోకి ముందు ఉప్పు పసుపు నిమ్మకాయ పిండి వేసి తర్వాత పప్పు పెట్టుకుంటారు దానికంటే కూడా ఇలాగ చేస్తే టేస్ట్ అయితే చాలా చాలా డిఫరెన్స్ ఉంటుంది రుచిగా ఉంటుంది టేస్ట్ ఉప్పు పసుపు ఇలా వేయడం వల్ల ఏంటంటే వీటన్నిటికి కూడా ఉప్పు పసుపు పడుతుంది అలాగే ఒక్క ప్రతి రైస్కి కూడా మంచిగా కలుస్తుంది కలర్ కూడా చాలా బాగుంటుంది ఓకే నేనైతే ఇలా చేస్తాను దీన్ని ఒకసారి రైస్లో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇది ఎటు చల్లారిన అన్నం కాబట్టి ఈ పోపు కూడా మనకు ఈ అన్నంలో కలిసేసరికి చల్లారిపోతుంది తర్వాత వచ్చేసి ఇప్పుడు నిమ్మకాయ జ్యూస్ అనేది నేను యాడ్ చేసుకుంటాను నిమ్మకాయ ఏంటంటే నేనైతే ముందు అన్నంలో కలిపి పెట్టేసుకుంటే ఏంటంటే పులుపుదనంగా ఉంటుంది ఈ పోపు ఏంటంటే దాంట్లో సరిగా మిక్స్ అవ్వదు అవుతుంది బట్ ఆ పులుపుదనమే తెలుస్తూ ఉంటుంది మనకు టేస్ట్ కానీ ఇలా చివరిన కలుపుకుంటే రుచి ఎక్కువ తెలుస్తుంది సో అందుకే అంతే డిఫరెన్సు అందుకే ఒకసారి నాలాగా ట్రై చేయండి డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది తర్వాత ఇప్పుడు పులుపుకి సరిపడా నిమ్మకాయ జ్యూస్ పిండేసుకొని నేనైతే ఒక ఇక్కడ మూడు నిమ్మకాయలు పిండుకున్నాను సో మొత్తం కలిపేసుకోవాలి ఇది వెంటనే తినేదానికంటే కూడా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత తింటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది పులిహోర అయితే మనకు ఈరోజు చేసుకున్నది ఒక టూ త్రీ అవర్స్ తర్వాత తింటే చాలా టేస్టీగా ఉంటుంది కానీ లెమన్ రైస్ మాత్రం ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ తర్వాత తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది అన్నమాట దీన్ని ఒకసారి బాగా కలిపేసుకొని సర్వ్ చేసుకోవాలి చాలా చాలా ఎమ్మీగా లెమన్ రైస్ నా స్టైల్లో రెడీ అయిపోయింది సో మా ఇంట్లో ఫేవరెట్ అన్నమాట ఇది మా అంటే ప్రతి ఒక్కరికి మా పిల్లలకి మా హస్బెండ్కి చాలా ఇష్టమైన రెసిపీ ఇది సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి నచ్చిందా లేదా కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఓకే థ్యాంక్ యూ నా రెసిపీస్ మీకు నచ్చుతున్నాయా లేదా కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కూడా ప్లీజ్ ఫాలో అవ్వండి అలాగే షేర్ చేయండి